ఉక్రెయిన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది. కీవ్ చేరుకున్న మోదీ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి రష్యా దాడిలో మృతి చెందిన చిన్నారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎక్స్పోజిషన్ను సందర్శించారు. ఒకరోజు పర్యటన కోసం ఉక్రెయిన్ చేరిన ప్రధాని ద్వైపాక్షిక సంబంధాలపై జెలెన్స్కీతో చర్చించనున్నారు. పోలాండ్ 2 రోజుల పర్యటన ముగిశాక ప్రత్యేక ట్రైన్లో ఉక్రెయిన్కు చేరుకున్నారు ప్రధాని మోదీ. కీవ్లోని సెంట్రల్ రైల్వే స్టేషన్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఇండియన్ కమ్యూనిటీని కలిశారు మోదీ. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయాక ఆ దేశంలో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.